గంగా ఏంటి ఈరోజు స్పెషల్? ఇవాళ స్పెషల్ పరమాన్నం, అంటే స్వీట్ పొంగలి. అవును. వావ్, సరే ఇది ఎలా చేయాలో చూద్దామా? చూద్దాము. ముందుగా ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలి. మామూలుగా మనం అన్నం ఎలా ఉంటుందో అలాగే అదే గంజి తీయకుండా ఉడికించుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు వేరే పాత్రలో 1 లీటర్ పాలు తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్. ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే మామూలుగా ఏ పాలు ఉంటే ఆ పాలు కదా. అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చిక్కగా వస్తుంది అన్నమాట. ఓకే, రికమెండెడ్. దానిలో 1 గ్లాస్ వాటర్ పోసాను. సో ఈ మిల్క్ని కూడా మనం స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు పాలు కాసుకోవాలన్నమాట. సో ఇదే గ్లాస్తో 2 గ్లాసులు సగ్గు బియ్యం తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ తీసేసి పెట్టుకోవాలన్నమాట. నానబెట్ట అవసరం లేదు ఇక్కడ. ఓకే. దీనిలోకి 1 కప్పు బెల్లం, 1 కప్పు అన్రిఫైన్డ్ షుగర్ తీసుకున్నాను నేను. బ్రౌన్ కలర్లో ఉంది అది, అన్రిఫైన్డ్ షుగర్ అన్నమాట. ఓకే. సో పాలు పొంగు వచ్చేసినాయి చూసారు కదా. ఇప్పుడు మన సగ్గు బియ్యం ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఓకే. ఈ కాగిన పాలల్లో సగ్గు బియ్యం వేసి ఉడికించుకోవాలి. అంటే సగ్గు బియ్యం మెత్తగా అయ్యే వరక? అవును. ఓకే. సగ్గు బియ్యం ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాము. సో ఆల్మోస్ట్ ఉడికినట్టుగా కనపడుతున్నాయి. ఓకే. ఇవి ట్రాన్స్పరెంట్లోకి వచ్చేసినాయి కదా, ఇక్కడ మన అన్నం కూడా ఉడికిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఈ ఉడికించుకున్న సగ్గు బియ్యంలోకి అన్నం గంజితో సహా వేసేయాలి. అంటే సగ్గు బియ్యం ఉడికినాయా లేదా అనడానికి టెస్టింగ్, అది వైట్గా ఉంటుంది ఉడికితే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, అదొక టెస్టింగ్ అంతే, పట్టుకుని చూడకుండా. ఓకే. సో ఇప్పుడు అన్నము సగ్గు బియ్యం పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే అన్నం మామూలుగా మనం అన్నం వండుకున్నట్టేనా లేకపోతే సెమీ కుక్క? లేదు, వండిన దానికన్నా ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి. ఓకే. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకుని కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్, ఇది 5 ఇలాచీస్ తీసుకున్నాను నేను. ఓకే. ఇలా తిప్పుతూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను కరిగించిన నెయ్యి వేసాను, అంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి అన్నమాట ఇది. ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదాం, అవన్నీ ఏవైతే వేసుకోవాలనుకున్నావు అవన్నీ. ఎండు కొబ్బరి. ఓకే. సరే, అంత రెడీ అయిపోయింది. కూడా షుగర్ వేసుకుంటున్నాము. అవును, బెల్లం వేసిన తర్వాత మళ్ళీ షుగర్ కూడా ఎందుకు వేస్తాం? మనం బెల్లంతో సరిపోతుంది కదా. బెల్లము షుగర్ వేస్తే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే బెల్లం ఒక్కోసారి ఉప్పుగా ఉండొచ్చు, చప్పగా ఉండొచ్చు. సో షుగర్ వేయడం వల్ల అది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను తీపి కొంచెం పట్టింది, అందుకు నేను మళ్ళీ షుగర్ వేసాను. అంటే మనకి తీపి సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే ఇంకా కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని తిప్పుకోవచ్చు. అవును. ఓకే. సో ఫైనల్గా మన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అంటే ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాయి? అవును. ఓకే, కలుపుకున్నాము. ఇంకా అయిపోయినట్టేనా? ఇప్పుడు లాస్ట్లో చిటికెడు ఉప్పు. ఓకే,
ఉప్పు వేసి మళ్ళీ తిప్పుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. వావ్, స్వీట్ పొంగలి రెడీ. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అనుభవాలని కమెంట్స్లో తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంకీ ల్యాబ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.